అబ్రకదబ్రా అబ్రకదబ్రా. ఏంటి స్వప్న మ్యాజిక్ చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, పిల్లలు రాగిపిండిని మనం తిన్నట్టుగా ఇస్తే ఇష్టంగా తిన్నారు కదా, అందుకే ఇందులో ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసామనుకోండి, ఇష్టంగా తింటారు. మరి షో స్టార్ట్ చేసే ముందు మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్లో మనం చేస్తున్నాం రాగి చాక్లెట్ హల్వా. సాధారణంగా చాక్లెట్ అంటే ఇష్టం కదా, అది మనం రాగిపిండిలో కలిపి చక్కగా హల్వా చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మరి రాగి చాక్లెట్ హల్వా చేయాలి అంటే ముందుగా మనకు కావాల్సింది, ముందు ఒక ఫుల్ బౌల్ చక్కెర తీసుకొని ఒక కడాయిలో వేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. చక్కెరలో నీళ్లు పోసుకొని ఫుల్గా ముదిరి పాకం రావాల్సిన అవసరం లేదు, ఒక తీగలాగా పాకం వస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చక్కెరని కొంచెం కలుపుకోవాలి. ఇక్కడ చక్కెర పాకం మరుగుతూ ఉండే లోపల మనం ఇంకొక బౌల్ తీసుకుని ఇందులో ఫస్ట్ రాగి పిండి, రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత మనం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మూడింటిని మనం చక్కగా కలుపుకోవాలి. ఫస్ట్ వీటన్నిటినీ చక్కగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. మనం రాగి జావ చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే రాగి పిండిని మనం డైరెక్ట్గా నీళ్ళల్లో ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తే కనుక మొత్తం ఉండలుండలుగా కట్టేస్తుంది, కాబట్టి ముందుగానే రాగి పిండిని నీళ్ళల్లో వేసి కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది ఇంకా సమ్మర్ కదండి, ఎండాకాలంలో రాగి పిండి ఎక్కువగా తింటే చాలా మంచిది. పొద్దు పొద్దున్నే రాగి పిండిని జావ చేసుకుని అందులో కాస్తంత మజ్జిగ యాడ్ చేసుకొని తాగామనుకోండి, ఒంటికి బాగా చలవ చేస్తుంది, అలాగే చాలా స్ట్రెంగ్త్ కూడా అండి. రాగి పిండితో చేసింది ఏదైనా సరే, రాగి జావ అయినా సరే, రాగి సంకటి అయినా సరే, రాగితో ఏవైనా లడ్డూలైనా సరే, పొద్దు పొద్దున్నే ఇంకా సమ్మర్లో రాగితో చేసింది ఏవి తిన్నా కూడా చాలా చాలా మంచిదండి. మీకు విషయం తెలుసా, రాగి పిండిని రాత్రి నీళ్ళల్లో కొంచెం నానబెట్టి పొద్దున్న జావ చేసుకున్నాం అనుకోండి, కాస్తంత పులుపుదనం వస్తుంది. ఆ రాగి జావలో కొంచెం అన్నం వేసుకొని తింటే కనుక సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. తింటూ ఉంటే ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. రాగి పిండిని చిన్న పిల్లలు, 6-7 నెలల పిల్లలు ఉంటారు కదా, అంటే బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా, రాగి పిండితోనే మీరు స్టార్ట్ చేయొచ్చు. మార్నింగ్ మార్నింగ్ వాళ్ళకి జావలాగా చేసి కనుక ఇస్తే వాళ్ళకి చాలా మంచిదండి, చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు రాగి పిండి ఇంకా కార్న్ఫ్లవర్ మనం కోకో పౌడర్ కూడా వేసాం కదా, ఈ మూడింటిని చక్కగా కలుపుకోవాలి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనం. ఇక్కడ చక్కెరని కూడా ఒకసారి కలుపుకోవాలి. పాకంలో మరి ఎక్కువగా నీళ్లు పోసామనుకోండి పాకం రావడానికి చాలా టైం పడుతుంది, అందుకే కొంచెం తక్కువ నీళ్లు పోసుకుంటే కనుక పాకం తొందరగా వచ్చేస్తుంది. మనం ఇందులో కోకో పౌడర్ వేసాం కాబట్టి తొందరగా ఉండలు కట్టేస్తుంది, అందుకే కాస్త జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడ చక్కెర కూడా చక్కగా ఆల్మోస్ట్ కరిగిపోయింది. చూడండి చక్కగా పాకం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ చక్కెర మొత్తం కరిగిపోయింది. ఇంకా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, కింద పడేటప్పుడు తీగలాగా పడుతుంది కదా, ఇలా వస్తే సరిపోతుంది, ఇలా వస్తే కనుక సరిపోతుంది. సో ఇప్పుడు కాస్త జాగ్రత్తగా కొంచెం కొంచెం మనం కలుపుకున్న రాగి పిండి, కార్న్ఫ్లవర్, ఇంకా కుక్క పౌడర్ కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి.
కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఫుల్గా వేయకూడదు. ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకోవాలి. ఇది వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఒకేసారి గట్టిగా అయిపోతుంది. చూడండి, చక్కగా చాక్లెట్ కలర్ వచ్చింది కదా. సహజంగానే రాగిపిండి కూడా గడ్డకట్టేస్తుంది, అలాగే కార్న్ఫ్లవర్ కూడా తొందరగా గడ్డకడుతుంది. కాబట్టి అందులో మనం ఈ రెండింటిని కలపడం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, అస్సలు ఆగకూడదు. ఒక్కసారి ఆగామంటే మొత్తం గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను, చిక్కగా అవుతూ ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. చూడండి, చిక్కగా అవుతూ ఉంది కదా. ఇలా కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా మనం కలుపుతూ ఉంటే అంతా మొత్తం ఒకే దగ్గరికి ముద్దలాగా అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం మంట మనం తగ్గించుకోవచ్చు. మొత్తం ఒక దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మిగిలిన ఘీ మొత్తం వేసేసుకోవాలి. హల్వాలో ఎప్పుడు కూడా నెయ్యి ఎక్కువగానే ఉంటుంది, నెయ్యితోనే ఆ రుచి వస్తుంది. సో ఇప్పుడు మొత్తం నెయ్యి వేసాం కదా, ఇప్పుడు బాగా మళ్ళీ కలుపుకోవాలి. మనం ఇలా నెయ్యి వేసి కలుపుతూ ఉంటే ఆ టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది, అలాగే మొత్తం ముద్దలాగా ఒక దగ్గరికి వచ్చేయడానికి చాలా తొందరగా సహాయపడుతుంది. అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి, కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఫాస్ట్ ఫాస్ట్గా కలిపామనుకోండి, ఇక్కడ పైన అంతా నెయ్యి ఉంది కదా, అది వచ్చి పైన పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ వంటకం చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మన రాగి చాక్లెట్ హల్వా రెడీ అయిపోయింది. మొత్తం ఒక దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇందులో ఎక్కువ నెయ్యి వేసామని చెప్పి మీరేం టెన్షన్ పడొద్దు, ఎందుకంటే ఆ పదార్థానికి కావలసిన నెయ్యి మొత్తం తీసుకొని మిగతాదంతా బయటకు వదిలేస్తుంది. కాబట్టి నెయ్యి ఎక్కువగా ఏమీ ఉండదు. చూడండి, చక్కగా హల్వా అంతా ఒక దగ్గరకు వచ్చేసింది కదా. వావ్! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులోనే మనం నెయ్యి చాలా వేసుకున్నాం కదా. ఇలా మనం ఏం స్ప్రెడ్ చేయకుండా ఇలాగే వదిలేస్తే కనుక నెయ్యి మొత్తం బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ హల్వా మటుకి చాలా చాలా వేడిగా ఉంటుంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రాగి చాక్లెట్ హల్వా అయితే చల్లగా అయిపోయింది. దీన్ని మనం కాస్తంత ఇలా ఈజీగానే వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా తీసి ఇప్పుడు ఆల్మండ్స్ని తీసుకొని, బాదం పప్పు, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ వాటిని తీసుకొని కొంచెం కట్ చేసుకుందాం. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా పైనుండి పెట్టేద్దాం. అలాగే నా దగ్గర రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ ఉన్నాయి, వీటిని కూడా ఇలా పైనుండి వేసేస్తే కనుక కలర్ఫుల్గా ఉంటాయి. చూడడానికి ఎంత బాగుంది కదా, చూస్తుంటే బ్రౌనీ లాగా అనిపిస్తుంది కదా.
ఇలా పై నుండి గార్నిష్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమున్న షేప్ లో కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే పీసెస్ పీసెస్ గా తీసుకొని తినొచ్చు. మరి నేనైతే నీట్ గా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసి ప్లేట్ లో పెట్టుకుంటే మన రాగి చాక్లెట్ హల్వా రెడీ అయిపోయినట్టే. చూడడానికి చాలా బాగుంది కదా, తింటే కూడా సూపర్ గా ఉంటుందండి. మరి రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. రాగి చాక్లెట్ హల్వా తయారు చేయ విధానం: ఒక బాండీలో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం చేసుకోవాలి. ఇంకొక బౌల్ లో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత పంచదార పాకంలో కొంచెం కొంచెం వేస్తూ దగ్గర పడేదాకా బాగా కలుపుతూ కొద్దిగా దగ్గర పడ్డాక నెయ్యి వేసి ముద్దలాగా అయ్యే వరకు కలిపి ఒక ప్లేట్ లో వేసి చల్లార్చుకుని బాదాం ఫ్రూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే రాగి చాక్లెట్ హల్వా రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi. మరి ఇదండి ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన రాగి చాక్లెట్ హల్వా. దీన్ని మనం 10-15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. రోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయినా సరే, ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత అయినా సరే, అది సమ్మర్లో కదా, వాళ్ళు బయట బాగా ఆడుకొని వచ్చిన తర్వాత అయినా సరే స్నాక్ లాగా ఇవ్వచ్చు. వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి రేపు మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు బై బై.